నమస్కారం. మండల కేంద్రం ఉండి గ్రామంలోని చిక్కాల వీరన్న నగర్ వద్ద 165వ జాతీయ రహదారిపై మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కాళీబిందెలతో స్థానికులు ఆందోళనకు దిగారు. గత సంవత్సర కాలంగా తమకు త్రాగునీరు సరిగా లేదని, ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేనందువలనే రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేయవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. ఇది మిషనరీ బతికిస్తాను చెప్పి నేను మాట్లాడిన ఆల్రెడీ మీరు పర్మినెంట్ ఇచ్చారు. ఆ మంచి చెరువు పైపులు తెప్పించుకుని అక్కడి నుంచి వచ్చేలా చెప్పి ఎప్పుడు చెప్పగలరు మీరు కరెక్ట్గా చెప్పండి. మరి నాలుగు మళ్ళీ ఎలా ఓ పని చేయండి, వారం రోజుల కాలనీలో మీరు కూడా కాపర వచ్చేయండి, కానీ మీరు కాపర వచ్చేయండి. ఆర్ఓబి వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నాం మీకు బ్యాక్ వారం రోజులు ఈ చాలా రోజులు సమస్యలు చాలా ఒకసారి పైప్ లైన్ చేయించాలి. కానీ ఇది కానీ ఇది వాస్తవ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాధానం చేస్తే మీరు ఎన్నికల టైం ఉంటుంది చూపిస్తాను. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ మంగళవారం అభిమానులు భీమవరంలోని మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, రాయలంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు, ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్ల రాము, కొప్పర్తి కోటి, రిట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం గుమ్మిలేరు, సూర్యారావుపేట, జొన్నాడ, పినపళ్ళ, పెనికేరు, ఆలమూరు గ్రామాల్లో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన పాఠశాల భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వ సరఫరా చేసిన పుస్తకాలను, బ్యాగులను అందజేశారు. అందరూ కలిసిమెలిసి మరి ఒక ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఇవాళ స్కూల్ ఒక పరిశ్రమ లాంటిది. అలాగే ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి మరి స్టాఫ్ కూడా ఉన్నారు. మరి ఒకసారి హెచ్ఎం గారు ఇది ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది మన స్కూల్లో. కొంచెం ఒకసారి ఇది అయిపోయిన తర్వాత రమ్యో గారు కూడా పిలుస్తాను. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటి దగ్గర ఒకసారి మిమ్మల్ని నలుగురిని పిలిచి ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇద్దరు టీచర్లు రిటైర్ అయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు. వారికి ఎటువంటి వెసులుబాటు ఇవ్వాలి, అవసరమైతే డిఓ గారితో మాట్లాడాలో ఏం చేయాలనేటువంటి చేద్దాం. అలాగే ఇంగ్లీష్ విద్యను అభ్యసించడంలో మరి ఒకటి రెండు పిటిషన్స్ ఏదో వెళ్ళాయనేటువంటి మాట చెప్తున్నారు. అది కూడా దానికి ఒక పరిష్కార మార్గాన్ని కూడా మరి ఏర్పాటు చేద్దాం. మీ చైర్మన్ గారిని అందరినీ కూడా కూర్చోబెట్టుకుని ఒక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేద్దాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ స్కూలు నాడు ఎట్లా ఉండేది, నేడు ఎట్లా ఉంది అనేటువంటి దానికి తల్లిదండ్రులు కూడా వచ్చి ఒకసారి మొత్తం అంతా చూసినట్లయితే మరి మనకు కూడా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది మరి ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మానేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మిలేరు సర్పంచి గుణం రాంబాబు, ఆయా గ్రామాల నాయకులు తమ్మన శ్రీనివాసులు, చల్లా ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అంబాజీపేటలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధనా స్థానంలో కొబ్బరి మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ మేళాలో కొబ్బరిలో సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, కొబ్బరి ఉత్పత్తుల సంబంధిత వాణిజ్య సంస్థలు తదితర అంశాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి చర్చా గోష్ఠి నిర్వహించారు. కొబ్బరి ఉత్పత్తులు, అనుసంధాన పంటలపై ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కొబ్బరికి పేరుగాంచిన కోనసీమలో ఉత్పత్తులు పెంచాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొబ్బరి సంవత్సరంగా పేరు పెట్టి సంవత్సరమంతా వీటిపై పరిశోధనలు చేయించారని అన్నారు. అనంతరం పరిశోధనా స్థానం స్థాపించి 65 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పూర్వ శాస్త్రవేత్తల అనుభవాలు, విజయగాథలు, రైతుల విజయాలపై ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఇప్పుడు కొబ్బరి సంవత్సరం పూర్తయింది.
2021-22 సంవత్సరాన్ని సిట్రస్ ఇయర్గా ప్రకటించడం జరిగింది. నిమ్మ జాతి ఉత్పత్తుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా కొబ్బరిని మనం తీసుకున్నాము అని అంటే కొబ్బరిని కల్పవృక్షం అంటాం. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా కొడుకు చేయని మేలు కూడా కొబ్బరి చేస్తుంది, జీవితాంతం చూస్తుందని ఆ కొబ్బరి రైతాంగం ఆనందపడతారు. పూర్తిగా వాణిజ్య పట్టగా ఈ ప్రాంతంలో నెమ్మది నెమ్మదిగా వేళ్ళు ఊరుకుని వాళ్ళ దేశంలోనే కోనసీమకి ఒక ప్రత్యేకతని సంతరించుకున్న పరిస్థితి కొబ్బరి వల్లనే వచ్చిందని చెప్పగలుగుతాం. రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 115,000 హెక్టార్లలో కొబ్బరి విస్తీర్ణం ఉంటే దాంట్లో సగం విస్తీర్ణం ఒక తూర్పుగోదావరి జిల్లాలో, ఆ సగం విస్తీర్ణంలో కూడా కేవలం 2-3 వేల హెక్టార్లు తప్ప మిగతాదంతా కోనసీమలో ఉంది. అందుకే ఇంతకుముందు నుంచి ఒక నానుడి కోనసీమ కొబ్బరిలా నిగనిగలాడుతున్నాడు రా అన్నారు. స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పి గన్నవరం, రాజులు శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జిల్లా కలెక్టర్ సి హరికరణ్, ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం సంహిత జూనియర్ కళాశాలలో విద్యార్థులకు దిశ చట్టంపై ఎస్ఐ బుజ్జిబాబు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు సెల్ఫోన్లో దిశ యాప్ను మహిళా పోలీసులు డౌన్లోడ్ చేయించి పనిచేసే విధానాన్ని వివరించారు. యాప్ వల్ల ఉపయోగాలను సాధారణంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు తమ భద్రత విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలను వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అమలాపురం పట్టణ పరిధిలోని పలు పాఠశాలల్లో నాడు నేడు పూర్తి చేసిన పనులను ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. విద్య మాత్రమే భావితరాలకు మనమిచ్చే స్థిరమైన ఆస్తి అని దృఢంగా నమ్మిన గౌరవ ముఖ్యమంత్రి 3 దశలలో ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్మన్ కుడుపూడి సత్యశైలిజ, జిల్లా సెంట్రల్ బోర్డు చైర్మన్ కుడుపూడి వెంకటేశ్వరరావు, అమలాపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్లు తిక్కిరెడ్డి వెంకటేశ్వరరావు, రుద్రరాజు వెంకటరాజు, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీ చైర్మన్లు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 15 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. ఏలూరులో ప్రకటించిన ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె చంద్రశేఖర్. సమన్వయంతో తణుకు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. వివిధ శాఖల అధికారులకు, అధికార పార్టీ నాయకులకు హితవు పలికిన ఎమ్మెల్యే కారుమురి. తణుకు ప్రాంతంలో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు. ఉండ్రాజవరం జెడ్పీ హైస్కూల్లో ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే ఏజెన్సీలను రద్దు చేస్తాం, తాడేపల్లిగూడెంలో హెచ్చరించిన మిడ్ డే మీల్స్ డైరెక్టర్ వరదాచార్యులు. తాడేపల్లిగూడెంలో మహిళ హత్య, నిందితులు పరార్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఉండి గ్రామంలో మంచినీటి కోసం ఖాళీ బిందులతో నిరసన తెలిపిన మహిళలు. ఎమ్మెల్యే రామరాజు హామీతో ఉద్యమం విరమణ. పేద విద్యార్థులకు మెరుగైన వైద్యను అందించడమే సీఎం జగన్ లక్ష్యం. ఆలమూరు మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అంబాజీపేట కొబ్బరి రైతులతో చర్చాగోష్ఠి నిర్వహించిన సైంటిస్టులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. కోట్ల రూపాయలతో ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దే. అమలాపురం పాఠశాల ప్రారంభ సభలో ప్రకటించిన మంత్రి విశ్వరూప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.